మీ అందరికీ తెలుసు 3 సంవత్సరాల కాలం పూర్తవబోతుంది ఈ జగన్ మోహన్ రెడ్డి తాలూకా అరాచక పాలన ఈ జగన్ మోహన్ రెడ్డి తాలూకా అక్రమ పాలన ఈ జగన్ మోహన్ రెడ్డి తాలూకా అవినీతి పరిపాలనకి మొట్టమొదటిగా బలైపోతుంది బలైనింది కూడా మహిళే ఎందుకంటే ఒక సమాజ సమసమాజ స్థాపనలో గాని ఒక మహిళ స్థితిగతులు తెలియాలంటే ఆ తాలూకా పరిపాలన దక్షుడు తాలూకా పరిపాలన విధానం అనేది దానికి బ్యారేజ్ వేసుకోవచ్చు ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఒక అవినీతి పరుడు ఒక రకంగా చెప్పాలంటే పేలన చేత కాని ఒక అసమర్థుడి పరిపాలనలో మహిళలు ఆక్రమణ చెందుతున్నారు ఆవేదన చెందుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఒక్క విషయం చెప్పాలంటే రక్షణ లేకుండా బిక్కు బిక్కుమంటి రోజుకొక గండంగా కూడా బతికే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది దీని మీద మనందరం కూడా పోరాటం చేయాలి దీనికి మనందరం కూడా రక్షించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అందులో భాగంగానే ఈ రోజు నారీ సంకల్ప దీక్ష అని చెప్పి ఏర్పాటు చేసుకొని మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి మీ అందర్నీ కూడా ఈ దీక్షలో భాగస్వాములు చేయడానికే ఈ రోజు మేము శ్రీకారం చుట్టుకున్నాం ఎక్కడి నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతాం నేను ఆ రోజు సంకల్ప దీక్ష రోజు చెప్పాను రాష్ట్రం మొత్తం తిరుగుతాం ప్రతి మహిళని కూడా చైతన్యవంతుని చేస్తాం ప్రతి మహిళ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఏందమ్మా ఈ అరాచక పాలన జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు ఇక్కడ అక్క చెల్లెళ్ళందరికీ గుర్తుందో లేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీ ఇంటి ముందు నుంచో మీ వీధిలోంచో మీ ఊర్లోంచో కూడా అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళాడు ముందుకెళ్తూ కార్యక్రమానికి మీకు ఒక విషయం చెప్పాలి పిలిచాడు అందరినీ కూడా కెమెరాల దగ్గర పెట్టుకున్నాడు పిలిచాడు ఏం చేశాడురా అంటే తలలు ఇలా నిమురుతూనే ఉన్నాడు దగ్గర తీసుకున్నాడు ముద్దులు పెట్టాడు కొంతమంది అయితే ఎగబడి మరి ముద్దులు పెట్టారు కొంతమంది అమ్మాయిలు పెద్దవాళ్ళు అయితే నేను తప్పు మాట్లాడట్లే ఒక అన్నదమ్ముడిగానో ఒక అక్క చెల్లెలుగానో లేకపోతే ఒక మేనమావగానో మీరందరూ ఆ రోజు ఆప్యాయంగా పలకరించారు చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మనం ఓట్లు వేసుకున్నాం కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి ఈ రోజు అతను చెప్పిన హామీలు ఏంటి బూటకపు హామీలు ఇచ్చాడు ఆ రోజు చెప్పిన హామీల్లో కొన్ని మనం మాట్లాడుకుందాం ఆ రోజు ఏమన్నాడమ్మా తాళిపట్లు తెగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏరులే పారేస్తున్నారు మధ్యాహ్నం అని చెప్పిన పెద్ద మనిషి నేను అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం వెంటనే చేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాడు మీ ఓట్లు ఎంచుకున్నాడు మీ ఇంట్లో వాళ్ళ ఓట్లు ఎంచుకున్నాడు అధికార పీఠం మీద కూర్చున్నాడు కూర్చున్న మరుక్షణం ఏం మాట్లాడాడండి మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేస్తాను మరి అప్పుడు నిజ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నా అక్క చెల్లెమ్మల తాలూకా తాలిపోట్లు నేను కాపాడతానని చెప్పి మాట్లాడినవే మరి ఈ రోజు ఈ క్షణం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డ తాలిపొట్టు కనిపించట్లేదా ఆడబిడ్డ తాలూకా మనోవేదన కనిపించట్లేదా ఈ రోజు పైగా ఏమంటాడండి ఒక పిచ్చి కల్తీ మధ్యాహ్నం ఈ రోజు ప్రవేశపెట్టుకుని జే ట్యాక్సీల రూపంలో అమ్మ మీ అందరికీ కూడా తెలియాలి ఇక్కడ చాలా విపులంగా చెప్తున్నా ఈ రోజు మద్యం దుకాణాల్లో పారే ప్రతి మద్యం కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా బినామీ కంపెనీలదే ఈ రోజు మీరు ఇస్తున్న సేద్యం చేసి ఓవరాల్ కష్టపడి రోజంతా కష్టపడి సాయంత్రానికి 100, 200, 300 ఇంటికి తీసుకెళ్లిపోతే మీ భర్తలు మీ ఇంట్లో మగాళ్ళు బయటకు వెళ్లి మద్యం తాగుతూ ఉంటే ఈ రోజు మీ రక్తం కాదా తాగుతున్నదే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నాసిరకమైన బ్రాండ్లు పెట్టాడు వాళ్ళ తాలూకా బినామీ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాడు ఆ కంపెనీలో వచ్చిన మద్యాన్ని మీ అందరికీ కూడా కల్తీ మధ్య రూపంలో మీ ఇంట్లో మగాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇచ్చి తాగించి ఆఖరికి మహిళల తాలిబొట్లు తెంపకుండా కాపాడతానన్న వాడు ఈ రోజు మహిళల తాలిబొట్లు తెంచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదా అని ఇక్కడున్న మహిళా మనులందరినీ అడుగుతున్నా ఏమైనా అంటే మద్యం ధరలు పెంచుతాడు తగ్గిస్తాడు ఎందుకయ్యా మద్యం ధరలు పెంచినావు అంటే షాక్ కొట్టాలి ముట్టుకుంటాను ఎవడికయ్యా షాక్ కొట్టేది అని అడుగుతున్నా ఈ రోజు మద్యం ధరలు ముట్టుకుంటే షాక్ కొట్టేది ఒక సామాన్య ప్రజలకి జేబులు ఖాళీ అవుతున్నాయి 500 రూపాయలు ఈ రోజు తెచ్చుకుంటే కష్టపడి ఇంతకు ముందు 100 రూపాయలు బయటకు వెళ్ళి తాగేవాడు ఎలాగైనా తాగుతాడు దానికి ఈ రోజు 500 రూపాయలు కష్టపడి తెచ్చుకుంటే 300 రూపాయలు 400 రూపాయలు తాగి 100 రూపాయలు కూడా ఇంట్లోకి ఇచ్చే పరిస్థితి ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు స్వయాన అనుభవించే పరిస్థితి ఈ రకంగా చూసుకుంటే మనం ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు ఈ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయని చెప్పడానికి మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పాలి మనందరం కూడా అర్థం చేసుకుంటాం మీ అందరికీ తెలుసు పేటిఎంలని గూగుల్ పేలని మధ్య చాలా వచ్చినాయి మీరు ఒక చిన్న షాపులోకి వెళ్ళినా గాజులు కొనుక్కోవడానికి షాప్లోకి వెళ్ళినా అమ్మా పేటిఎం ఉందా గూగుల్ పే ఉందా అని అడుగుతున్నారు మీరు కూడా మొబైల్లోకి వెళ్ళి స్కాన్ చేసి వెంటనే 5 నిమిషాల్లో చేసేస్తున్నారు ఇంత టెక్నాలజీకి పెరుగుతున్న ఇటువంటి సందర్భంలో ఎక్కడైనా మద్యం దుకాణాల్లో పేటిఎం గానీ గూగుల్ పే గాని ఉందేమో మీ ఇంట్లో మగాళ్ళని వెళ్ళి అడగండి అక్కడ ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ తప్పించి ఎక్కడ కూడా డబ్బులు తీసుకుంటారే తప్పించి పేటిఎంలు గూగుల్ పేలు ఉండవమ్మా మరి ఈ డబ్బులన్నీ కలిపి
ఎక్కడ చేరుతున్నట్టు ఎవడప్ప సొబతలకు చేరుతున్నట్టు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి ఎవడి ఖజనాలకు చేరుతుంది ఎవడి జేబులోకి చేరుతుంది నువ్వు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మీకు చేయడానికి పన్నులు లేక అల్లాడిపోతూ ఒక పూట భోంచేసి ఒక పూట భోజనం చేయలేని పరిస్థితిలో ఉండి ఎంతో కొంత కష్టపడి ఇంట్లో పెట్టి పిల్లలకి అందరికి పెడదా ఉంటే ఆ టైంలో కరోనా టైంలో మీ అందరికి గుర్తుందామా పక్కన కూరగాయల కొట్టు ఓపెన్ చేయలేదు పక్కన పూల కొట్టు ఓపెన్ చేయలేదు ఫస్ట్ ఓపెన్ చేసిన షాప్ ఏందమ్మా మద్యం షాప్ ఓపెన్ చేసుకొని మనందరి ఇల్లు గుల్ల చేయడానికి ఈ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి అందుకనా ఈ రోజు ఆడపిల్లలకు ముద్దులు పెట్టావు అందుకనా ఆడపిల్లల మీద తల్ల పెట్టి తలలు నిమిరావు అందుకనే నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి వీళ్ళు గొంతును కోసి ఆఖరికి ఇల్లు గుల్ల చేసి వీళ్ళు తాళిబొట్లు తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే మేము మా సంకల్ప దీక్ష చేస్తున్నది కారణం అదే ఇలాంటి ఎంతో మంది ఆడపిల్లల తాలూకు తాళిబొట్లు తెచ్చేస్తున్న జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మద్యపాన నిషేధం చేయాలి।